ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పునిత మత్తాయి అపోస్తులుడు సువిశేషకుడు ఉత్సవము. ఆయన కొందరిని అపోస్తులుగను కొందరిని సువార్తికులుగను ఎన్నుకొనెను. మానవులకు ఇట్టి వరములను ఇచ్చినది ఆయనయే. మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 13వ వచనం వరకు. ప్రభు సేవకుడనగుటచే బందీననైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగా సాత్వికులుగా సహనశీలురుగా ఉండవలేను. పరస్పరము సహాయమనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. క్రీస్తు ఒసగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనము వరకు. తరువాత యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చుని ఉన్న మత్తాయి అనువానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడిట్లు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా. నాకు కారుణ్యము కావలియును గాని బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవవచ్చితిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.